కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి రెండు సార్లు డ్రై రన్ అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండో మనకి వ్యాక్సిన్ డోసులు కూడా ఆయా రాష్ట్రాలకు వచ్చేస్తాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్స్ కి సంబంధించి ఇంకా చాలా మందికి రకరకాల సందేహాలు ఉన్నాయి. వ్యాక్సిన్ సేఫా కాదా, అండ్ మోర్ ఓవర్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ రెండు ఉత్పత్తి చేస్తున్న సంస్థల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడవడం, ఇలాంటి నేపథ్యంలో ఎన్నో సందేహాలు, ఇంకా వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది, ఎప్పటికల్లా మొత్తం అవుతుంది, ఇలాంటి ఎన్నో సందేహాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. శ్రీనాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నాం అండి, అండ్ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సార్ థ్యాంక్ యూ. అందరూ సంక్రాంతి కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో వ్యాక్సిన్ కోసం అంతకంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ 2 times డ్రై రన్ అయిపోయింది. ఐ థింక్ మీరు ఫస్ట్ 30 crores లో మీరు కూడా ఉంటారనుకుంటా. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ సార్? అంటే అవసరం కదా, అందుకని తీసుకుంటాం వ్యాక్సిన్. కానీ చూడాలి ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు. ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు వెబ్సైట్ లో, ఇంకా వెబ్సైట్ ఇస్ నాట్ ఫంక్షనింగ్, సో వి వెయిట్ ఫర్ ఇట్. అందరూ తొందరగా వ్యాక్సిన్ రావాలి రావాలి అని చెప్పి అనుకున్నారు, బట్ ఇప్పుడు వ్యాక్సిన్ వస్తోంది అంటే కొన్ని కొన్ని సర్వేలు కూడా మనం చూస్తున్నాం సార్. ఒక 26% మంది మాత్రమే మేము వ్యాక్సిన్ తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఎక్కువ మంది అంతగా ఇష్టం చూపించట్లేదు అని చెప్పి కూడా చూస్తున్నాం. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఏమై ఉండొచ్చు జనాలకి, ఎందుకు వ్యాక్సినేషన్ అంటే కొంత అంత రిలక్టెంట్ గా ఎందుకున్నారంటారు? ఎక్కువ మందికి సందేహాలు ఉన్నాయి, కొంతమంది కొంచెం విముఖత ఉంది, కానీ వాళ్ళకు కూడా నచ్చ చెప్పచ్చు. వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య తక్కువే, అందుకని సందేహాలు తీర్చి విముఖతున్న వాళ్ళకి నచ్చ చెప్పడం అంటే వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందో అది సరిగా అర్థమయ్యేటట్టు చెప్పడం మన కర్తవ్యం. సందేహాలు ఎవరికైతే ఉన్నాయో అవి తీర్చడం కూడా మనకు చాలా అవసరం. చిన్న కమ్యూనిటీస్ లో అంటే మామూలుగా చిన్న చిన్న గ్రూప్స్ లో అది ఎక్కువ అవి వాటి ప్రచారం జరుగుతుంది. అందుకని మనం సిటిజన్ గ్రూప్స్ ని వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా ఎన్జిఓస్ ని కానీ, లేకపోతే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, లేకపోతే లోకల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఎవరికైతే ఉందో, పలుకుబడి ఉందో, అంటే అటువంటి చిన్న చిన్న కమ్యూనిటీస్ లో కూడా ఆ ఇన్ఫ్లుయెన్షియల్ వాయిసెస్ ని వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి, అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళు యువ నాయకులు అవ్వచ్చు, లేకపోతే మహిళా మండలి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొన్ని రిలీజియస్ గ్రూప్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళందరినీ మనం కలిసికట్టుగా తీసుకొని వాళ్ళ ద్వారా మనం ఈ వ్యాక్సిన్ గురించి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా అవసరం సార్. ఇది అంటే తొందరగా వచ్చేసింది, ఇంత తొందరగా ఎట్లా వ్యాక్సిన్ డెవలప్ చేస్తారు అనే ఒక వరియా, లేకపోతే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది మనకేం కాదు, అన్లాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తున్నాం, మాకు ఇంకేం ప్రాబ్లం లేదు, కరోనా జయించామనే ఒక ఫీలింగ్ అంటారా, ఏదై ఉండొచ్చు సార్? ఎక్కువగా ఇంత త్వరగా తయారు చేశారు, దీనిలో ఏదో లొసుగులు ఉంటాయి, ఏదో గడబడి ఉంటుంది అని చెప్పిన ఫీలింగ్ కొంతమందికి ఉంది ఆ భావన. కానీ అది సైన్స్ కి విజయంగా మనం భావించాలి. ఒకటేంటంటే వ్యాక్సిన్ తయారు చేసే ప్లాట్ఫామ్స్, అంటే ఏదైతే అంటామో ఆ విధానాలు, ఇప్పుడు గత దశాబ్దంలో చాలా అభివృద్ధి చెందాయి. అందుకని ఇప్పుడు ఈ ఎంఆర్ఎన్ఏ ప్లాట్ఫామ్స్ కానీ వేరే ప్లాట్ఫామ్స్ కానీ చాలా త్వరగా వచ్చేసాయి. రెండోది ఆ వైరస్ గుర్తింపు కూడా మీరు చూడండి, డిసెంబర్ ఆఖరిలో వైరస్ ముందర చైనాలో అంటే బయటకు వచ్చిందని అంటున్నారు, కానీ జనవరి 4కి వాళ్ళు ఆ వైరస్ గురించి బయట దాని జెనెటిక్ స్ట్రక్చర్ గురించి చెప్పారు, ఈ వైరస్ ఇటువంటి స్ట్రక్చర్ లో ఉందని. వెంటనే వ్యాక్సిన్ తయారీలు మొదలయ్యాయి, దానికోసం కొన్ని నెలలు ఎవరు వేచి ఉండలేదు. ప్రమాదాన్ని గుర్తించి అంటే సైంటిస్ట్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ మొదలు పెట్టేశారు సన్నాహాలు, వివిధ రకమైన ప్లాట్ఫామ్స్ కూడా తయారు చేశారు. అది ఇంకో విధంగా కూడా మనం భావించవచ్చు. అది మామూలుగా పేద దేశాల్లో ఏదో అంటే ఆఫ్రికాలోనూ ఆసియాలో కానీ కొన్ని పేద దేశాల్లో కానీ ఇటువంటి ప్రమాదం వచ్చింటే, పశ్చిమ దేశాల్లో అంటే బాగా డబ్బున్న దేశాల్లో ప్రమాదం లేకుండా ఉంటే ఇంత ఆసక్తి చూపించే వాళ్ళు కాదు వ్యాక్సిన్స్ మీద. వాళ్ళ మీద ఉప్పినలాగా వచ్చిన ప్రమాదం కాబట్టి వాళ్ళు వెను వెంటనే ఇండస్ట్రీ కానీ లేకపోతే సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డబ్బులు వెచ్చించి వాళ్ళ అన్ని ప్రయత్నాలు చేసి త్వరగా వ్యాక్సిన్స్ తయారు చేశారు. అందుకని ఒక విధంగా సైంటిఫిక్ ప్రగతి అని మనం అనుకోవచ్చు, వైజ్ఞానిక ప్రగతి అనుకోవచ్చు. రెండోది
ప్రమాదాన్ని గుర్తించి మూకుమ్మడిగా డబ్బులు వెచ్చించి ఒక విధంగా ప్రయత్నాలన్నీ కేంద్రీకరించి తయారు చేసిన విధం కాబట్టి త్వరగా తయారయ్యే వ్యాక్సిన్స్. సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మన సైంటిస్ట్ మీరు అన్నట్లు ఖచ్చితంగా ఇది మనం మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సాధించిన విజయంగా మనం చెప్పుకున్నాం. ఆత్మ నిర్భర్ భారత్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి కూడా ప్రధాని కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఓ పక్క ఈ ప్రౌడ్ మూమెంట్ ఇట్లా ఉంటే, మరో పక్క చాలా మంది అంటే వ్యాక్సిన్ ఎక్స్పర్ట్ గగన్దీప్ లాంటి వాళ్ళు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఎఫికసీ డేటా లేదు, ఆ ఎఫికసీ డేటా వచ్చేంత వరకు నేనైతే వ్యాక్సిన్ తీసుకోనని చెప్పి ఓపెన్ గా చెప్పడం, అంటే మనం కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం, బట్ ఇంత పెద్ద పెద్ద వ్యాక్సిన్ ఎక్స్పర్ట్స్ కూడా ఇట్లా మాట్లాడడం ఎలా చూడాలి సార్? చూడండి, ఒక విధంగా మనం ఒక ప్యూర్ సైంటిస్ట్ గా మాట్లాడచ్చు, రెండోది పబ్లిక్ హెల్త్ ఎలా ఉంది, ఆ పరిస్థితి ఎలా ఉంది అని గమనించి మాట్లాడచ్చు, మూడోది ప్రభుత్వ కర్తవ్యం ఏది అని ఆ కర్తవ్యం గుర్తించి మాట్లాడచ్చు. వేరే వేరే దృక్పథాలు, అన్ని దృక్పథాలు కలిసి వస్తాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మీరు ఇప్పుడు స్ట్రిక్ట్ గా కావాలంటే, అవును, ఫేజ్ 3 ట్రయల్ పూర్తయ్యి దాని రిజల్ట్ మనకి కనిపించాలి, ఫలితం కనిపించాలి ఎఫికసీ మీద. అదేదో వస్తుందంటున్నారు త్వరగానే చూడాలి మనం, మార్చికి వస్తుందంటున్నారు అది కూడా చూడాలి మనం. కానీ రెండోది ఇప్పుడు పబ్లిక్ హెల్త్ విధానంగా మనం చూస్తే, ఇప్పుడు ఒకే వ్యాక్సిన్ మీద మనం ఆధారపడితే ఒకటి మనకి అది కావలసిన సంఖ్యలో లభించకపోవచ్చు. రెండోది బ్రిటన్ లో కానీ లేకపోతే సౌత్ ఆఫ్రికాలో కానీ కొన్ని మ్యూటెంట్స్ వచ్చాయి, ఆ మ్యూటెంట్స్ లో ఎక్కువ స్పైక్ ప్రోటీన్ లో పరివర్తనలు కనిపించాయి. ఇప్పుడు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కానీ లేకపోతే ఫైజర్ వ్యాక్సిన్ కానీ మోడర్నా వ్యాక్సిన్ కానీ అన్ని ఆ స్పైక్ ప్రోటీన్ మీదనే దాడి చేయడానికి అవి తయారు చేయబడ్డాయి. కానీ ఒకవేళ ఆ మ్యూటేషన్స్ లో స్పైక్ ప్రోటీన్ లో చాలా మార్పులు వచ్చి ఈ వ్యాక్సిన్స్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ ఆ స్పైక్ ప్రోటీన్స్ మీద దాడి చేయలేకపోతే ఏమవుతుంది ఆ పరిస్థితి? ఇప్పుడు ఇన్యాక్టివేటెడ్ వైరస్ అయితే దానికి 3 యాంటిజెన్స్ మీద, అంటే 3 యాంటిజెన్స్ ద్వారా ఇమ్యూనిటీ కొంచెం బ్రాడ్ బేస్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది. స్పైక్ ప్రోటీనే కాకుండా వేరే 2 ప్రోటీన్లు కూడా ఉన్నాయి. అందుకని ఒకవేళ స్పైక్ ప్రోటీన్ మీద తయారైన ఇమ్యూనిటీ విఫలమైన వేరే ప్రోటీన్స్ వ్యతిరేకంగా వచ్చిన ఇమ్యూనిటీ అది పనిచేస్తాయని చెప్పని అదొక భావన, అది కూడా ప్రూఫ్ కావాలి మనకి, కానీ అట్లీస్ట్ థియరిటికల్ కన్సిడరేషన్ ఉంది దానికి, ఎందుకంటే మచ్ బ్రాడర్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి. అందుకని ఒకవేళ మ్యూటెంట్స్ కానీ వచ్చి అది దానివల్ల ఇప్పుడు ఈ స్పైక్ ప్రోటీన్ మీదనే కేంద్రీకరించిన వ్యాక్సిన్స్ విఫలమైతే మనకి వేరే గత్యంతం ఏముంది అని చెప్పని ఈ వ్యాక్సిన్ కూడా తయారులో పెట్టుకోవడం అవసరం అన్నమాట. ఇంకో విషయం కూడా ఉంది, అది ఎక్కువ ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు కొంతమందికి ఇమ్యూనిటీ చాలా తగ్గుంటుంది ఏదో జబ్బు వల్ల, లేకపోతే కొంతమంది క్యాన్సర్ కానీ వేరే వ్యాధుల వల్ల కానీ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్స్ ఇస్తారు. వీటిని ఇమ్యూనో సప్రెస్డ్ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటాం మనం. వాళ్ళకి మనం ఈ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇవ్వలేం, ఎందుకంటే దానిలో అడినో వైరస్ వెక్టర్ ఉంది. మామూలుగా మామూలు పరిస్థితుల్లో అది చాలా హామ్లెస్, అది పెద్ద నష్టం కల్పిస్తుంది అంటే శరీరంలో ప్రవేశించి. కానీ ఎవరికైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పరిస్థితి ఉందో వాళ్లలో ఆ వైరస్ కూడా వ్యాధి కలిగించవచ్చు. అందుకని అటువంటి వాళ్ళకి అసలు వాళ్ళు ఇవ్వలేదు. మరి అటువంటి వాళ్ళని ఏం చేయాలి? సపోజ్ ఎవరైనా క్యాన్సర్ మందు తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి అసలు వ్యాక్సిన్ రక్షణ లభించదా? అంటే ఇప్పుడు ఇన్యాక్టివేటెడ్ వైరస్ అయితే వాళ్ళకి అటువంటి ప్రమాదం ఉండదు. అందుకని ఆ విధంగా ఒక మనం వేరే వేరే విధాలుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏంటంటే, మేము ఇప్పుడు చాలా మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి వస్తే ఒకే వ్యాక్సిన్ మీద ఆధారపడితే ఆ వ్యాక్సిన్ కూడా ఎటువంటిది, బయట దేశంలో తయారైన వ్యాక్సిన్ మన దగ్గర లైసెన్సింగ్ వచ్చింది, అందుకని ఇప్పుడు ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ లో కొంత మొత్తమే మనకి లభిస్తుంది, మిగిలిందంతా వాళ్ళు ఎక్స్పోర్ట్ మార్కెట్ పంపిస్తారు. అటువంటప్పుడు దాని మీదనే ఆధారపడడం, ఒకవేళ అది సరైన మోతాదులో లభించకపోతే వైఫల్యం చెందడం,
అది ప్రభుత్వానికి సరైన విధానం కాదు. అందుకని ఆ విధంగా ఈ రెండో వ్యాక్సిన్ ని కూడా అందుబాటులో పెట్టుకోవడం మంచిది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఆ విధంగా ఒక విధంగా సైంటిఫిక్ దృక్పథంతో వాళ్ళు ఆలోచిస్తే అవును ఎఫికసీ కావాలి, నేను కూడా చెప్తాను అది మార్చుకొస్తుంది అంటున్నారు చూద్దాం. కానీ అంతవరకు మనం ఒకే వ్యాక్సిన్ మీద ఆధారపడితే ఒక ప్రమాదం కూడా ఉందని గుర్తించారు. అందుకని ఆ విధంగా రెండో వ్యాక్సిన్ కూడా రంగంలోకి దించారు, సంసిద్ధంగా దించారు. చూద్దాం ఒకవేళ ఆ ట్రయల్ పూర్తయిన తర్వాత ఎఫికసీ లేదని తెలిస్తే దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు, కానీ అంతవరకు అందుబాటులో పెట్టుకోవడం మంచిదే. అంటే అప్పటిదాకా కూడా సార్ ఎస్పెషలీ కోవాక్సిన్ కి సంబంధించి రెస్ట్రిక్టెడ్ యూస్ అండర్ క్లినికల్ మోడ్ అని చెప్పి చెప్పారు, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఎందుకు రెస్ట్రిక్టెడ్ యూస్ ఎందుకు అండర్ క్లినికల్ మోడ్? అంటే ఇప్పుడు కోవాక్సిన్ ఇచ్చేది కూడా క్లినికల్ ట్రయల్స్ కిందకే వస్తుందా, ఫేజ్ 3 ట్రయల్స్ కింద చూడండి? దాంట్లో సరిగ్గా వాళ్ళు వర్డింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ దాని పరిభాష మనం బయటకు నిల్చొని చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు చెప్పలేదు కాబట్టి. కానీ ఇప్పుడు క్లినికల్ ట్రయల్ మోడ్ లో రెండు విధాలుగా జరుగుతుందండి. అంటే భారత్ బయోటెక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఆ మొట్టమొదటి మొదలుపెట్టిన ట్రయల్ మేము అది తప్పకుండా మేము ముగిస్తాం, అది 26,000 మందిని మేము ట్రయల్లో దింపుతా ఉన్నాం, దానిలో కొంచెం తగ్గుబాటు ఉంది ఇప్పుడు, కానీ దాన్ని ఇప్పుడు వాలంటీర్స్ కూడా వస్తే మేము దాన్ని కంప్లీట్ చేస్తాం, ఏ విధంగా మేము చెప్పామో ఆ విధంగానే మేము కంప్లీట్ చేస్తాం. కానీ ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఎవరికైతే ఇస్తున్నారో ఇప్పుడు ఈ సోకాల్డ్ క్లినికల్ ట్రయల్ మోడ్ కింద, అంటే వాళ్ళని కూడా మేము సరిగ్గా వాళ్ళ మీద ఎఫికసీ సేఫ్టీ ఎలా ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తాం. దీనిలో ఒక పదం వాడారు, అంటే భారత్ బయోటెక్ వాళ్ళు ఒక పదం వాడారు, మేము ఫేజ్ 4 లాగా కూడా చూస్తామన్నారు. ఇప్పుడు ఫేజ్ 4 గురించి కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మందైనా ఏ వ్యాక్సిన్ అయినా ఒకసారి ఫేజ్ 3 అయిన తర్వాత అది సరిగా పనిచేస్తుందని నిర్ణయించిన తర్వాత అది సేఫ్టీ అండ్ దాని గురించి కూడా పరీక్షించిన తర్వాత రంగంలోకి దింపితే, అంటే లైసెన్స్ ఇచ్చి మార్కెటింగ్ చేయడం మొదలు పెడితే, లేకపోతే పబ్లిక్ హెల్త్ అయితే దానిలో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ద్వారా దాన్ని పంపడం జరిగితే, అంటే దాన్ని పంపడం అంటే పంపకం జరిగితే, అప్పుడు దానివల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అవి ట్రయల్ టైంలో బయటపడకపోవచ్చు. కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ మందికి ఇచ్చినప్పుడే బయటపడతాయి, లేకపోతే ట్రయల్లో కొన్ని గ్రూప్స్ మనం చేర్చాం ట్రయల్ చేసేటప్పుడు, కానీ అటువంటి గ్రూప్స్ కి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అవి బయటపడతాయి. ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోండి, అప్పుడు దానిలో మొట్టమొదటి స్టేజ్ లో బ్రిటన్ లో అది ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు హెల్త్ వర్కర్స్ లో కొంతమందికి సివియర్ అలర్జిక్ డిసార్డర్స్ వాళ్ళకి ముందర నుంచే ఉన్నాయి, వాళ్ళలో అనాఫిలాక్టైడ్ రియాక్షన్ బయటపడింది మొట్టమొదటి రోజే. దాని తర్వాత అమెరికాలో కూడా మోడర్నా వ్యాక్సిన్ తో కూడా బయటపడింది, వేరే దేశాల్లో కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. అది ట్రయల్ సమయంలో బయటపడలేదు, ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చేర్చలేదు కాబట్టి. అందుకని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ని కానీ లేకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందిలో ఎవరికైతే ఆ ట్రయల్లో భాగం దొరకలేదో అటువంటివన్నీ గుర్తించడానికి ఫేజ్ 4 జరుగుతుంది. మామూలుగా క్లినికల్ ట్రయల్స్ అప్పుడు ఒకవేళ వాళ్ళు ఎవరి మీద అయితే వాళ్ళు ప్రయోగిస్తారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయితే మొత్తం కంపెనీదే బాధ్యత. ఇప్పుడు వీళ్ళు ఫేజ్ 4 కింద మేము పరిగణిస్తాం అంటున్నారు కాబట్టి ఇన్ కేస్ అలాంటిది ఏమి జరగకూడదని అనుకుందాం, బట్ ఒకవేళ ఎవరికైనా దానివల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తలెత్తితే దానికి కంపెనీ బాధ్యత వహిస్తుందా సార్? అది మొత్తం ఉంటుందా అగ్రిమెంట్ దానిలో ఉంటుందా? అది మామూలుగా ఫేజ్ 4 లో అగ్రిమెంట్ కింద రాదండి, కానీ అంటే ఒకసారి లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరైనా తీసుకుంటే, కానీ దానికి కూడా కంపెనీ కొంచెం విధమైన బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకవేళ వ్యాక్సిన్ వల్లనే జరిగితే. ఇప్పుడు ప్రభుత్వం కూడా పంపకం చేస్తుంది కాబట్టి ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది దాని గురించి, ద లయబిలిటీ ఇస్ ఆన్ బోత్. బట్ సపోజ్
వ్యాక్సిన్ సరిగ్గా పనిచేస్తుంది, ఈ సైడ్ ఎఫెక్ట్ వ్యాక్సిన్ వల్ల కాదు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన విధానం వల్ల ఉంది అనుకోండి, కేర్లెస్ గా ఇచ్చారు ఇంజెక్షన్ దాని వల్ల వచ్చింది అనుకోండి సపోజ్, దెన్ అప్పుడు కంపెనీ బాధ్యత కాదు అది ప్రభుత్వ బాధ్యత అవుతుంది పూర్తిగా. సో ఒక విధంగా బాధ్యత ఇద్దరికి చెందినది. ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి సార్, ఈ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కి కూడా మనం ఆ మధ్య వార్తలో కూడా చూసాం, ఈవెన్ సీరం ఇన్స్టిట్యూట్ మీద అతను కేసు కూడా వేశాడు, నేను ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల క్లినికల్ ట్రయల్స్ లో నాకు చాలా ఇష్యూస్ అరేజ్ అయ్యి నాకు డబ్బులు చెల్లించండి అని చెప్పి, అదేం కాదు అని చెప్పి వాళ్ళు కొట్టిపడేశారు. బట్ చాలా మందిలో ఉన్న మామూలుగా చిన్నపిల్లలకి మనం వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు చిన్న జ్వరం రావడం, కొంత అక్కడ వాపు రావడం ఇవన్నీ కామన్, బట్ ఈ కరోనా వ్యాక్సిన్ దృష్టిలో పెట్టుకుంటే మనకి ఎలాంటి నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి సార్? వరీ అవ్వాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ గా వెయిటింగ్ చూడాలి. అంటే మామూలుగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీరు చెప్పినట్టు కొంచెం చేతిలో వాపు రావడం చాలా సహజం. రెండోది కొంతమంది కొంచెం ఒక రోజు అలా జ్వరం కూడా రావచ్చు, జ్వరం వచ్చినట్టు ఉండొచ్చు. కొన్ని జనరల్ గా మజిల్ పెయిన్స్ ఒంట్లో, అంటే మస్క్యులర్ పెయిన్స్ అంటే ఇంజెక్షన్ ఇచ్చిన చోట కాకుండా జనరల్ గా మజిల్ పెయిన్స్, మెలేజ్ అంటే శరీరంలో శక్తి తగ్గినట్టు ఆ రోజు ఫీల్ అవ్వచ్చు, కానీ అది మామూలుగా ఒకటి రెండు రోజుల్లోనే సర్దుకుపోతుంది. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అలర్జిక్ డిసార్డర్స్ వచ్చాయి, కొన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ద్వారా కొన్ని న్యూరలాజికల్ డిసార్డర్స్ కూడా బయటపడుతున్నాయి అనుకుంటున్నాను. అది ఎటువంటి ఎంత తీవ్రతతో వస్తాయి, ఎంతమందిలో వస్తాయి అని చూడాలి. అది 10 లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో వస్తే అది వేరే సంగతి, అది 100 మందిలో ఇద్దరికి వస్తే అప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అవన్నీ మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అందుకని ఈ ఫేజ్ 4 సర్వేలెన్స్ కూడా చాలా అవసరం. సార్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా వ్యాక్సినేషన్ కి సంబంధించి ఏదైనా వ్యాక్సిన్ అప్రూవల్ ఇవ్వాలంటే క్లియర్ గా ఎఫికసీ డేటా అదంతా ఇవ్వాలి. మన దగ్గర మాత్రం ఈ కోవిషీల్డ్ ఎఫికసీ 70.42% అంటున్నారు, మన కోవాక్సిన్ ఇంకా ఎఫికసీ డేటా మీరు చెప్పినట్లు మార్చ్ లో ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇది లేకుండా లాన్సెట్ అనే జర్నల్లో పబ్లిష్ చేయాలి మొత్తం, అవేమీ లేకుండా ఒక హర్రీగా అప్రూవల్స్ ఇచ్చేసారు అన్ని కూడా కొంత సెక్షన్ మాట్లాడుతున్న పరిస్థితి సార్, ఇస్ ఇట్ సో? మీరు అలాంటిది ఏమైనా గమనించారా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 70% అనే ఎఫికసీ చాలా తప్పు నంబర్. అది వాళ్ళు ఆస్ట్రాజెనికా వాళ్ళు చేసిన ట్రయల్లో ఒక గ్రూప్ కేమో 62% ఎఫికసీ వచ్చింది, రెండో గ్రూప్ ఏదైతే కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నారో అది వాళ్ళు ఒక విధంగా తప్పు చేసి ట్రయల్లోనే ఒక విధంగా అజాగ్రత్తగా కొంతమందికి ఫస్ట్ టైం హాఫ్ ఇంజెక్షన్ ఇచ్చాం, సెకండ్ టైం ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చాం, అటువంటి వాళ్ళలో అసలు 90% వచ్చింది అన్నారు. ఆ 62% 90% రెండు కలుపుకొని ఆ రెండు గ్రూప్స్ ని కలుపుకొని వాళ్ళు 70% అన్నారు. అలా రెండు గ్రూప్స్ ని కలపడానికి లేదు ఫస్ట్. రెండోది దాని తర్వాత ఇంకొక ఆయన, అంటే ఎవరైతే అప్రూవల్ ఇచ్చారో ఆ యూకేలో ఏజెన్సీ, ఆ సైంటిఫిక్ కమిటీ చైర్మన్ అన్నాడు అసలు ఈ హాఫ్ డోసు, వన్ డోస్, సింగిల్ డోస్, ఫుల్ డోస్ కి సంబంధించిన విషయం కాదు ఇది, కొంతమందికి వీళ్ళు 3 నెలల తర్వాత ఇచ్చారు రెండో ఇంజెక్షన్, దానిలో యాక్చువల్లీ బెటర్ ఎఫెక్ట్ కనిపించింది, కానీ అది కూడా 90% కాదు 80%. బట్ అయినా కానీ ప్రతి గ్రూప్ లో, పెద్ద గ్రూప్ లో చిన్న గ్రూప్ లో కూడా 50% దాటింది ఎఫికసీ. అందుకని ఆ 50% రూల్ పెట్టుకున్నాం కాబట్టి మేము క్లియరెన్స్ ఇస్తున్నాం అన్నారు వాళ్ళు. సో ఆ విధంగా ఎఫికసీ గురించి పెద్ద సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది 62% 70% 80% అనే దాని మీద కొంచెం మీమాంస ఉంటే ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ ఎఫికసీ అయితే ఉంది. ఎందుకంటే ముందరి పెట్టిన రూల్ ప్రకారం 50% దాటితే సరిపోతుంది అని ఆ రెగ్యులేటర్ ఎవరైతే, అంటే రెగ్యులేటర్ కూడా ఒక్క వ్యక్తి కాదు, వాళ్ళు సైంటిఫిక్ కమిటీని పెట్టుకుంటారు, దానిలో కూడా సైంటిస్ట్ ఉంటారు, వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి దానిలో ఎంత, అంటే ఎంత మాత్రం బలం ఉంది, సైంటిఫిక్ స్ట్రెంగ్త్ ఉంది, ఎన్ని పసుగులు ఉన్నాయి, ఇవన్నీ చూసి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. సార్ ఇది డోసేజెస్ కి సంబంధించి ఖచ్చితంగా 2 డోసులు తీసుకోవాలి ఈ 2 వ్యాక్సిన్స్ కి సంబంధించి అని చెప్పి ఆరోగ్య శాఖ చెప్తోంది, ఎంత గ్యాప్ ఉండాలి సార్? 20 డేస్ అని ఒకరు, 28 డేస్ అని చెప్పి ఒకరు అంటున్నారు, ఎంత గ్యాప్ ఉంటే కరెక్ట్ గా వ్యాక్సిన్ పనిచేస్తుంది? అండ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తర్వాత ఇమ్మీడియట్ గా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయా, 2 డోసులు పడిన తర్వాత యాంటీబాడీస్ వస్తాయా సార్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ డోస్ తర్వాత కూడా కొంత ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది, కానీ అది కొంచెం తగ్గు మోతాదులోనే ఉంటుంది. రెండోది బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాత ఆ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
అందుకని 2 డోసెస్ ఇవ్వాలని అంటున్నారు. ఒక వ్యాక్సిన్ ఇప్పుడు ఆల్రెడీ తయారీలో ఉంది, దానిలో సింగిల్ డోస్ తోనే సరిపోతుంది, దానికి ఇనఫ్ ఇమ్యూనిటీ వస్తుంది అంటున్నారు జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు. కానీ దాని ట్రయల్ కూడా మనం చూడాలి. ట్రయల్ ఏ విధంగా జరిపారో, ట్రయల్లో 28 డేస్ అంటే ఇంటర్వెల్ ఉంటే అప్పుడు ఇవ్వడం కూడా మనం అంటే దానికి పర్మిషన్ ఇవ్వడం కూడా ఆ 28 డేస్ కే ఇవ్వాలి. ఆచరణలో కూడా 28 డేస్ లోనే అది మనం సెకండ్ డోస్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏదో ఒక సబ్ గ్రూప్ లో మాకు 3 నెలల తర్వాత మాకు బెటర్ ఎఫెక్ట్ కనిపించిందని, లేకపోతే మేము ఎక్కువ మందికి మొదటి డోస్ లోనే పార్షియల్ ఇమ్యూనిటీ కూడా ఇవ్వగలం అని ఇప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి గారు చెప్పిన విధంగా, అంటే చాలా మంది వేచి ఉన్నారు, వాళ్ళకి కొంచెం వచ్చిన ఇమ్యూనిటీ పర్వాలేదు, సెకండ్ డోస్ 3 మంత్స్ తర్వాత ఇస్తాం, దాని తర్వాత పర్వాలేదు అని చెప్పడం ఒక విధంగా ట్రయల్ విధానానికి వ్యతిరేకం అవుతుంది. ఈ ఫైజర్ వ్యాక్సిన్ కి 28 డేస్ ఉండాలి అంతరం, ఇలా 3 మంత్స్ ఉండడం అంటే అన్ని సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ కి విరుద్ధం. ఎందుకంటే ట్రయల్లో చూసింది మనం 28 డేస్, ఆ విధానం పరిశీలించుకుందాం, ఇప్పుడు ట్రయల్ అయిపోయిన తర్వాత పర్మిషన్ ఇచ్చి మేము విధానం మారుస్తామంటే అది ఎలా జరుగుతుంది అని. అందుకని నేను అనుకునేది మనం ఏది చేసినా గానీ ట్రయల్ విధానాన్ని అనుసరించి చేయాలి. సార్ ఇంకొకటి, అఫ్కోర్స్ ఇప్పుడు సెట్ అయిపోయింది, బట్ పూణే సీరం ఇన్స్టిట్యూట్ కి ఇక్కడ మన భారత్ బయోటెక్ కి మధ్య జరిగిన వార్ ఆఫ్ వర్డ్స్, దాన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక పక్క ఇందాక నేను చెప్పినట్లు, ఎప్పుడు నవంబర్ డిసెంబర్ లో చేసిన సర్వేలోనే 26% మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీగా ఉన్న టైంలో 2 ప్రముఖ కంపెనీలు చాలా మంది సైంటిస్టులు రాత్రనిగా పగలనిక కష్టపడి తెచ్చినప్పుడు వ్యాక్సిన్స్, ఈ 2 ప్రముఖ కంపెనీల మధ్య జరిగిన ఈ కొట్లాటని, వాద వివాదాలను ఎలా చూడాలి సార్? ప్రజలకు సూదులు గుచ్చాల్సిన సమయంలో ఒకరు ఒకరి మీద సూదిపోటలు కురిపించడం మంచిది కాదు. అంతకన్నా నేనేం చెప్పలేను. ఇది ఒక విధంగా మంచిది కాదు, ప్రజల్లోకి విశ్వాసం కలగాలంటే వ్యాక్సిన్స్ మీద. ఇప్పుడు ఒకరి మీద ఒకరు విసుగులు వేసుకుంటే ఎవరికి మేలు జరగదు. సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్ వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ అవ్వడానికి కనీసం ఒక 4-5 నెలలు పడుతుంది అంటున్నారు. వాట్ అబౌట్ ద అదర్ సార్, మిగిలిన వాళ్ళందరికీ? అంటే మనకి ఇండియా ఎంత పెద్ద వాస్ట్ కంట్రీ అయినా సరే, మనకి ప్రతిసారి ఇమ్యూనైజేషన్ విషయంలో మనకు ఆల్రెడీ కొన్ని సెట్ అయిన రూల్స్ కొన్ని ఉన్నాయి, చిన్నపిల్లల విషయం కానీ లేకపోతే ప్రెగ్నెంట్ విమెన్ కి కానీ. సో మనకి కేక్ వాక్ అయిపోతుందా విత్ ఇన్ అ ఇయర్ ఆర్ 1.5 ఇయర్ మొత్తం అందరూ, అంటే అందరూ కాకపోయినా హర్డ్ ఇమ్యూనిటీ సాధించే స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతుంది అనుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు మనం అంచనా వేసుకోవాలండి, అంటే మనకి ఎన్ని వ్యాక్సిన్స్ దొరుకుతాయి, అప్పటికి ఎంత మోతాదులో దొరుకుతాయి. ఇప్పుడు మనకి 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఒక విధంగా భారత్ బయోటెక్ ను కూడా రంగంలోకి దించారు కొంచెం రిస్ట్రిక్షన్స్ తోటి. అది ఆస్ట్రాజెనికా ఏమో మీకు కొన్ని ఇస్తాం దేశంలో, అది మిగిలిందంతా మేము బయట దేశాలకు పంపిస్తాం లేకపోతే ప్రైవేట్ మార్కెట్ లో దింపుతాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో ఎంతమందికి వాళ్ళు వ్యాక్సిన్స్ ఇవ్వగలరు అనేది ఆ వ్యాక్సిన్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు వేరే వ్యాక్సిన్స్ కూడా మన దేశంలో తయారవుతున్నాయి. ఒకటేంటంటే ఆ రష్యన్ వ్యాక్సిన్ కూడా తయారవుతుంది మన దేశంలో, దెన్ ఇప్పుడు ఆ బయోలాజికల్ ఈ వాళ్ళు కూడా ఒక వైరస్ పార్టికల్ వ్యాక్సిన్ చేస్తున్నారు, జైడస్ కెడిలా వాళ్ళు డిఎన్ఏ వ్యాక్సిన్ చేస్తున్నారు, జెనోవా వాళ్ళు కూడా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ చేస్తాం అంటున్నారు. సో ఆ విధంగా అంటే మనం మే జూన్ కి వచ్చేటప్పటికి వేరే వ్యాక్సిన్స్ కూడా రంగంలోకి దిగొచ్చు. అంటే అవన్నీ ట్రయల్స్ పూర్తి చేసి రెగ్యులేటర్ కి సమర్పించి అక్కడ అప్రూవల్ పొందిన తర్వాతనే రంగంలోకి దిగవచ్చు. వాటిల్లో కొన్ని రంగాల్లో దిగినా గానీ మనకి వ్యాక్సిన్ సప్లై పెరుగుతుంది. అప్పటికి ప్రమాదం ఎంతవరకు ఉందో గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ లేదు, కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఈ వ్యాక్సిన్స్ సరిగా పనిచేయమేమో అని చెప్పిన కొంచెం ఆధారాలు దొరికితే అప్పుడు ఈ వ్యాక్సిన్స్ కూడా మార్చాల్సిన అవసరం కొంచెం ఉండవచ్చు. అది అన్ని ఈ సంవత్సరం మధ్యలోకి అంటే జూన్ లోకంతా పరిస్థితి మనకి తేటతెల్లంగా తెలుస్తుంది. ఓకే సార్, ఈ మాస్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలంటారా, లేకపోతే ప్రైవేట్ కూడా భాగస్వామ్యం కల్పించాలంటారు? చూడండి, ప్రైవేట్ భాగస్వామ్యం ఆల్రెడీ ఉంది, అది ఒక విధంగా ఈ వ్యాక్సిన్స్ తయారీలో ఉత్పాదనలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది.
కానీ ఇప్పుడు ఆ వ్యాక్సిన్స్ ని పంపిణీ చేయడంలో, ప్రజలకు అందించడంలో ఎటువంటి భాగస్వామ్యం ఉండాలి? ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్షన్లు ఇవ్వడానికి ప్రజలకి అక్కడ ఎంతమందిని మనం జోడించుకోగలిగితే అంత మంచిది. కానీ అది ప్రభుత్వ పరంగానే జరగాలి అంటే ఆ విధానం అనుసరించే జరగాలి. ఇప్పుడు ప్రభుత్వం మేము ముందర మేము అత్యవసర సిబ్బందికి ఇస్తాం, దాని తర్వాత కొంతమందికి ఎవరికైతే కొంచెం ఎక్కువ ప్రమాదం ఉందో, ఎవరికైతే రిస్క్ ఉందో ఆ రిస్క్ గ్రూప్స్ కి ఇస్తాం, అంటే వల్నరబుల్ గ్రూప్స్ కి ఇస్తాం అంటే ఆ విధంగానే వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చెప్పినట్టే గుర్తించినట్టు వాళ్ళు చేయొచ్చు. కానీ లేదు, మేము ఎవరు మా యొక్క దగ్గరకు వచ్చి ఎక్కువ డబ్బిస్తే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకే పంపిణీ చేస్తాం అంటే అది పబ్లిక్ హెల్త్ కి వ్యతిరేకం అవుతుంది. అందుకని ఆ విధంగా వాళ్ళు ఒక విధంగా ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించగలిగితే మంచిది. ప్యూర్ మార్కెట్ పాలసీ అవలంబిస్తామంటే అది పబ్లిక్ హెల్త్ కి వ్యతిరేకం అవుతుంది. అందుకని ప్రైవేట్ సెక్టర్ కూడా చేతులు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ అంటే ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత 50 ఏళ్ళు దాటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎట్లా వీళ్ళని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు 30-40 ఏళ్ళకే బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి మారిన లైఫ్ స్టైల్ వల్ల. సో వీళ్ళని ఎట్లా కరెక్ట్ గా తీస్తారు సార్? వీళ్ళ లిస్ట్ ఎలా తీసుకుంటారు? అంటే అది కొంచెం మీరు సరిగానే గుర్తించారు, అంటే దాంట్లో వీక్నెస్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే 50 ఏళ్ల పైన ఉంటే వాళ్ళకి జబ్బు లక్షణాలు ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే 50 ఏళ్ల పైన ఎక్కువ ఆస్కారం ఉంది, అంటే ఛాన్సెస్ ఉన్నాయి. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ గుర్తింపుకి వచ్చినా లేకపోయినా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని 50 ఏళ్ల పైన అందరికి ఇచ్చేస్తాం, అంటే వాళ్ళ రిస్క్ ఎక్కువ కాబట్టి. కానీ 50 ఏళ్ల కింద ఎవరికైతే ఆల్రెడీ అంటే గుర్తింపు ఉందో, ఎవరికైతే డయాగ్నోసిస్ అయిందో, గుండె జబ్బు కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇటువంటి బ్లడ్ ప్రెషర్ కానీ ఇటువంటివన్నీ ఉన్న వాళ్ళకి మేము వాళ్ళ వైద్య పత్రాలు పరిశీలించి వాళ్ళు సమర్పిస్తే దాన్ని బట్టి మేము ఇస్తాం. అక్కడ కూడా కొంతమందిని మనం మిస్ అవ్వచ్చు. ఒక 40 ఏళ్ల వ్యక్తికి బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, అతనికి అంటే గ్రామంలో కానీ చిన్న పట్టణంలో కానీ ఆ గుర్తింపు లేకపోవచ్చు. కానీ అది ఒక ప్రాబ్లం అన్నమాట, అది మన వైద్య వ్యవస్థ వీక్నెస్ వల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట. సార్, ఫైనల్ గా కోవిషీల్డ్ అందరికి ఇస్తారు. ఒకవేళ ఇందాక మీరు అన్నట్లు కోవిషీల్డ్ వల్ల ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది అన్న వాళ్ళకి, లేదా ఇంకా ఎక్కువగా పెంచాలి మనం, ఒకవేళ సెకండ్ స్ట్రెయిన్ వల్ల ఇబ్బంది అవుతుంది, మనం ఇంకా వ్యాక్సిన్ ఫాస్ట్ గా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మాత్రమే కోవాక్సిన్ సీన్ లోకి వస్తుందా, అంటే తెరపైకి వస్తుందా? రెండు వ్యాక్సిన్స్ ని రంగంలో దింపేటట్టున్నారు. ఈ కోవాక్సిన్ కూడా రంగంలో దింపి, కానీ దాన్ని మాత్రం ఆ విధంగా 4 అధ్యయనం క్షుణ్ణంగా చేసేటట్టు చూస్తారు. దాంతోపాటు వీళ్ళు మేము ట్రయల్ కూడా కంప్లీట్ చేస్తాం అంటున్నారు కాబట్టి భారత్ బయోటెక్ వాళ్ళు ఆ ట్రయల్ కంప్లీట్ చేసే విధానం కూడా అది కూడా జరుగుతుంది. కానీ రెండు వ్యాక్సిన్స్ ని రంగంలో దింపే ఆలోచన ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. కానీ ఎటువంటి నిబంధనలతోటి కోవాక్సిన్ దింపుతారో మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలకు సంబంధించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మనం వ్యాక్సినేషన్ ఇంత ఫాస్ట్ గా చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మన సైంటిఫిక్ కమ్యూనిటీ సాధించిన విజయంగా దాన్ని చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ కి సంబంధించి ఎలాంటి సందేహాలకు కూడా తావు ఇవ్వక్కర్లేదు అని చెప్పి శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ ఏది జరిగినా సరే ప్రభుత్వ ప్రైవేట్ రెండు పరస్పర భాగస్వామ్యంతో జరిగితే మొత్తం అందరికీ కూడా దీనికి సంబంధించిన ఫలితాలు అందుతాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ షో. స్టే ట్యూన్ టు V6.